హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పార్టీ వేడతామన్న ఎంపీలకు జగన్ చెప్పింది ఇదే. వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొందరితో టీడీపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాము జగన్తోనే కొనసాగుతామని ప్రకటించారు. పార్టీని నేతలు వేడుతున్న సమయంలో జగన్ అప్రమత్తమయ్యారు. కీలక నేతలతో మంతనాలు చేశారు. పులివెందులకు వస్తున్న జగన్ పార్టీని నేతలు వేడడం పైన తన వైఖరి ఏంటో తేల్చేశారు. పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు రాజీనామాల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చించారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం అదే బాటలో ఉన్నారనే సమాచారం పైన ఆరా తీశారు. జగన్తో చర్చల తరువాత తాము పార్టీ వీడడం లేదని పిల్లి బోస్, రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలలో ఆ పదవులు టీడీపీకి వెళతాయని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవులు వదులుకొని టీడీపీ ఇచ్చే పదవులతో ఏంటి ప్రయోజనమని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ వీడాలనే ఆలోచనతో ఉన్నవారితో మాట్లాడాలని ఇద్దరు ముఖ్య నేతలకు జగన్ సూచించారు. వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చామని, ఓటమితో అంతా అయిపోలేదని వ్యాఖ్యానించారు. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. మోపిదేవి నిర్ణయం పైన జగన్ మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. జగన్తో చర్చల తరువాత బోస్ మీడియా ముందుకొచ్చారు. తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు కష్టాలు ఉన్నా వైసీపీని వీడడం లేదని, రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్య రామిరెడ్డి చెప్పారు.